అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని ఏ రోజున చేసుకోవాలి అన్నదైతే తెలుసుకుందాము. శుభాలు కలిగే మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో శుభమంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత అయితే ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షంతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులను తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని పెళ్లి కాని వాళ్ళు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని పెళ్ళైన వాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. మరి శ్రావణ మాసంలో మంగళవారాలు ఎప్పుడు వస్తున్నాయి అని తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవలసిన వారాలు చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో ఆగస్టు 10, ఆగస్టు 17, ఆగస్టు 24, ఆగస్టు 31 ఇలా మనకు 4 వారాలైతే మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.